రాష్ట్రంలో డెంగ్యూ లేదని ప్రభుత్వం ఒకవైపు చెప్పడం, ఈ రోజు పత్రికలలో ఆరోగ్య శాఖ మంత్రి డెంగ్యూతో కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని అనడం అవివేకమని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని మిషనరీ ఆసుపత్రిలో డెంగ్యూ చికిత్స పొందుతున్న రోగులను ఆయన పరామర్శించి వారితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సర వర్షాకాలంలో దోమల మందు పిచికారీ కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేక ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రజలకు మురుగునీటిని ప్రభుత్వం తాపుతుందని కేటీఆర్ గజ అనే సంస్థకు ఎస్ఐపి ప్లాంట్ను అప్పగించి చేతులు దులుపుకోవడం వల్లే నగరంలో ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నారన్నారు. వికారాబాద్ మిషనరీ ఆసుపత్రికి 111 సంవత్సరాల చరిత్ర ఉందని, ఇక్కడ డాక్టర్ అవినాష్ పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారని, వైద్యశాఖ అధికారులు కొందరి మాటలు నమ్మి డాక్టర్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనపై కేసులు పెడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఉన్న 5 సంవత్సరాలు ప్రజలకు ఉపయోగకరమైన పాలన చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎంత నమ్ముతున్నారు వస్తాడు సైవింగ్ వాళ్ళని పట్టి చూసి ఎంతమంది వచ్చి అందరికి సంతోషిస్తుంటారు. ఒక్క జాతర జాతర లేకుండా తెల్లారి దాకైనా కానీ ఆయన ఎంత ఎప్పుడైనా మొత్తం ఇంత లేడీస్ అయితే మొత్తం చిక్కా వేపిస్తుంది వాళ్ళతో మనకి ఇద్దామని పోయి నేను నడ్డు అయిపోయిందంటే అన్నారు. కలెక్టరేట్ చేస్తే ఇప్పుడు పోగొని రోగు మంద అయినా ఇంకో హాస్పిటల్ ఇద్దాం కోర్టుకు నిన్న వారంటైన్ పని చేయాలి. నిన్న రీకాల్ అయితే డ్యూటీ పని చేయమని మీరు అది ఒక్కడ గుర్తు పెట్టుకుని న్యాయం చేయండి. ఇంతకుముందు ఆర్ఎంపీ డాక్టర్ నాగేంద్ర ఉండే కదా ఆయన ఆయన చాలా సార్లు వచ్చినాము. ఇదంతా చాలా ఘోరంగా ఉండే అదంతా మంచి చేసి 14,000 అంటే డేంజర్ అది చాలా డేంజర్. 14,000 ఒక వికారాబాద్ అని అంటలేరు. ఈ రాష్ట్రంలోనే డెంగ్యూ లేదంటున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ పేపర్ల హెల్త్ మినిస్టర్ ఏమంటున్నాడు అంటే డెంగ్యూతోని ఇద్దరే చచ్చిపోయింది అంటున్నాడు. డెంగ్యూతోని 600 మంది చచ్చిపోయారు ఇప్పటిదాకా. ప్రభుత్వం లెక్కలు చూపిస్తలేదు. డెంగ్యూ రానికే కారణం ఒకటే, డెంగ్యూ రాకుండా ఉండనికే ఏవైతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ వర్షాకాలం వచ్చే ముందు ఈ స్ప్రే కొడతారు. ఏది మన మస్కిటో స్ప్రే కొడతారు, ఫోగ్ కొడతారు. అది 400 కోట్ల రూపాయల ఖర్చు. ఆ గవర్నమెంట్ ఎవరన్నా ఉండని ఏమన్నా ఉండని ప్రతి సంవత్సరము వర్షాకాలానికి ముందు ఈ ఫోగ్ 400 కోట్లది ఫోగ్ కొడతారు. అయితే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఈ ఫోగ్ కొట్టలేదు. ఒకటి, రెండు, హైదరాబాద్ చుట్టుముట్టున్న ఎస్టీపీలు, ఎస్టీపీ అంటే సీవరేజ్ ప్లాంట్, ఏదైతే మోరి నీళ్ళు వచ్చి ఆ మిషన్లకు పోయి మినరల్ వాటర్ లాగా తయారయ్యి చెరువులో పోతాయో దాన్ని ఎస్టీపీ ప్లాంట్ అంట. ఈ ఎస్టీపీ ప్లాంట్లు ముందు ఆంధ్రలకు కాంట్రాక్ట్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక సంస్థ గజ అనే సంస్థను పెట్టి, కేటీఆర్ ఒక గజ అనే సంస్థను పెట్టి దానికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ ఎస్టీపీలు పనిచేసుకొని బంద్ అయిపోయినాయి. మోరి నీళ్ళు పోతున్నాయి, మోరి నీళ్ళు వస్తున్నాయి చెరువులకు. వస్తే ఏమవుతుంది? దోమలు పెరుగుతాయి. హైదరాబాద్లో డెంగ్యూ రానికి ఆ కారణము, రాష్ట్రంలో డెంగ్యూ రానికి ఈ కారణం. డెంగ్యూ లేదంటున్నాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డెంగ్యూ లేదంటున్నాడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేదంటున్నాడు, హెల్త్ మినిస్టర్ లేదంటున్నాడు.
ఇవాళ కళ్ళతో చూస్తుంది వికారాబాద్. పేపర్లో చదువుతుంది, టీవీలలో చూస్తుంది. చూసి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో విజిట్ చేయాలని నేను అందరూ మా కిషన్ నాయక్, సుధాకర్ రెడ్డి, మా లీడర్, కాంగ్రెస్ లీడర్లంతా వచ్చి అక్కడ ఉన్నదా లేదా పోయి కళ్ళారన్న చూద్దామని వచ్చి చూస్తే చెట్టుకు ఒక శిలన్ ఉన్నది, చెత్రి కింద ఒక శిలన్ ఉన్నది, ప్రతి రూమ్ల చీరల మీద కూర్చొని శిలన్ ఎక్కించుకుంటున్నారు. ఇక డెంగ్యూ లేకపోతే మళ్ళీ కేసులు ఏమిటివో, కళ్ళు లేని కబోదలు టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళు తెరిచి చూడాలి డెంగ్యూ ఉందా లేదా. ఇక ఈ హాస్పిటల్ సంగతి అయితే దీని చరిత్ర మనకు వికారాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. ఈ హాస్పిటల్ ఎట్లొచ్చింది, దేని గురించి వచ్చింది, ఇప్పుడు ఉన్న డాక్టర్ ఏం పని చేస్తున్నాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు. పాముకాటు మీకు తెలుసు, పాముకాటు అయితే ఏ హాస్పిటల్ బచాయించలేదు, ఒక మిషన్ హాస్పిటల్, అవినాష్ డాక్టర్ తప్ప. అసలు డాక్టర్ను ఉండకుండా చేద్దామనే ప్లాన్తో ఇవాళ ఆయన మీద ఏదో కేసు పెట్టిందని చెప్తున్నారు. ఇది తప్పు, ఇది తప్పు నిర్ణయం, కళ్ళారా చూస్తున్నాము. ఆయన మీద కేసు పెట్టుకోం కానీ ఇది దుర్మార్గపు చర్య. ఏదైనా కేసులు గీసులు ఉంటే విత్డ్రా చేసుకోండి, ఆయనకు పేదలకు సేవ చేసే భాగ్యం ఆయన కలిపియండి. మేము కాంగ్రెస్ పార్టీలా, కాంగ్రెస్ పార్టీన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులల్లా ఇంకా తీవ్రత ఎక్కువ చేస్తాం. ఒకవేళ ఇట్లనే ఉంటే ఈ డాక్టర్ మీద, ఈ హాస్పిటల్ మీద ఏదైనా కేసులు గీసులు జరిగితే కాంగ్రెస్ పార్టీన తరఫున పెద్ద ఉద్యమాలు కానీ ధర్నాలు కానీ చేయనికే తయారవుతాం. ఈ హాస్పిటల్ను మేము కాపాడుకుంటాం. ఇది దీనికి చరిత్ర ఉన్న హాస్పిటల్, ఇది 111 సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్. ఈ హాస్పిటల్ను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ లోకల్ కొంతమంది డాక్టర్లకు వ్యతిరేకం ఉండొచ్చు, నేను నా నోటితో అనొద్దు. ఎవరు డెంగ్యూ కేసులు పట్టుకుంటలేరు, ఇట్లా పడుతున్నారు, హైదరాబాద్ పంపిస్తున్నారు. ఇక పంపించడానికి కారణము ఏమున్నదో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, తెలిసిన వాళ్ళకి తెలుసు. నేను నా నోటితో అనొద్దు. ఇక ఈడనేమో పట్టుకున్నాడు కాదు, దాన్ని మంచిగా చేసి పంపిస్తున్నాడు. నేను అందరినీ పేషెంట్లతో అడిగిన, ఏమైనా పైసలు తీసుకుంటున్నాడా, ముందు అడ్వాన్స్ తీసుకుంటున్నాడా, పైసల కోసం పీడిస్తున్నాడా. ఒక్క మాట, దేవుని లాంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన దేవునిలాగా చూస్తున్నాడు మమ్మల్ని. మమ్మల్ని జబ్బు నయం చేసే పంపిస్తున్నాడు అని చెప్పేసి పేషెంట్లు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ హాస్పిటల్ను కాపాడుకునేకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్ముందు ఇటువంటి చర్యలు గీట ప్రభుత్వం తరఫున కానీ ప్రజాప్రతినిధుల, ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు దీనికి అడ్డొచ్చినా కూడా వాళ్ళని గెరావు చేస్తాము, ఈ ధర్నాలు చేస్తాము, ఈ హాస్పిటల్ను కాపాడుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. స్థానిక ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఒక మంత్రి పదవి చేసిన నేను మాజీ మంత్రిని. ఆయన కొత్తగా వచ్చిండు, డాక్టర్ వృత్తితో కొత్తగా వచ్చిండు. ఆయనకు ఈ ప్రాంతం మీద అవగాహన లేదు, ఏదో బై ఫ్లూక్లో గెలిచి వచ్చిండు. అట్టి ఆ కేసీఆర్ పుణ్యము, ఆ రైతు బంధు పుణ్యము, ఆ షాదీ ముబారకు, కళ్యాణ వస్తు, ఈ పెన్షన్ల పుణ్యం అని ఆయన వచ్చిండు. లేకుంటే ఆయనకు ఎమ్మెల్యే ఎక్కడిది, ఆయన ఎక్కడ. ఆయనకు ఒకటి తెలిసి ఉండాలి, ఏడాది అయ్యే నువ్వు గెలిచి నువ్వు ప్రభుత్వ హాస్పిటల్ను ఎంతవరకు రివైవ్ చేసినావు. దాంట్లో మేమున్నప్పుడు అవుట్ పేషెంట్లు ఎంతుండ్రి, ఇవాళ అవుట్ పేషెంట్లు ఎంతున్నారు, ఒక లెక్క చూడు చాలు నీకు తెలిసిపోతుంది. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ మీద పైసలు ఎవరిని అడుగు, కులం మతంకు సంబంధం లేకుండా అంటున్నారు. ఇంత ట్రీట్మెంట్ నడుస్తున్నది, ఇవాళ దాకా మాతో పైసలు తీసుకోలేదు, మాకు పోనీకే ఖర్చులు లేకపోతే పైసలు ఇచ్చి పంపిస్తున్నాడు అంటే ఇంకా ఏడున్నది చెప్పు, పైసలు తీసుకునే మాట ఏడున్నది చెప్పు, డబ్బు కోసం పనిచేస్తున్న మాట ఏడున్నది చెప్పు. కళ్ళు తెరవాలే లోకల్ ఎమ్మెల్యే సాబ్, కళ్ళు తెరువు. నువ్వు మత్తుల ఉండకు, ఎమ్మెల్యే కొన్ని రోజుల పదవి, ఇది 5 సంవత్సరాలు అయితే మళ్ళీ చేంజ్ అవుతుంది. 5 సంవత్సరాల లోపల మంచి పేరు తెచ్చుకునే పని చెయ్యి. ఈ విధంగా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ను మూయించేదాకా, కేసులు పెట్టేదాకా పోకు. దయచేసి నేను చెప్తున్నా, మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయి, అందరితో మంచోడు అనిపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యేకు నా తరఫున హితవు చెప్తున్నా. థ్యాంక్ యూ. మళ్ళంటే పాములు తేలు వర్షం అలాగే ఇది హాస్పిటల్ పర్మనెంట్, ఇది ఈ డెంగ్యూ ఉండి, ఈ డెంగ్యూ అనేది ఈ రోజు ఉండి రేపు పోతుంది, ఒక 10 రోజుల్లో పోతుందో ఉంటుందో అది అయితే అవాస్తవం. అది ఇప్పుడు జరిగేది ఏంటంటే మందు తాగిన వాళ్ళది పర్మనెంట్, ఇక్కడ మందు మళ్ళంటే తేలు పాములు వాళ్ళదైతే పర్మనెంట్, లక్షలు వేసినా కానీ ఏడా కానీ పట్టించుకోరు, చూసి సరిగా మనకు చేయరు ఎవరు ట్రీట్మెంట్. 1 రూపీ తక్కువ ఉన్నా కానీ ఒక హాస్పిటల్లో చిన్న బిల్ తక్కువ ఉన్నా కానీ ఎవరు పట్టించుకోరు, మనకు తీసి పడేస్తారు, మొహాన మీద ఫైల్స్ పడేస్తారు. ఈ హాస్పిటల్లో సార్ నా దగ్గర లక్షల బిల్ అయినా, మా ఫ్యామిలీస్ నుంచే 4-5 కేసెస్ ఉన్నాయి ఇక్కడ, అన్నిటికీ మంచి సార్ చూస్తాడు. ఒక 50,000 బిల్ అయినా కానీ సార్ మా దగ్గర 20,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయని చెప్పినా కానీ తీసుకున్నాడు సార్.
కాబట్టి ఈ డెంగ్యూ పక్కన పెట్టేసి మందు వాళ్ళకి పాముల వాళ్ళకి ఈ హాస్పిటల్ పెట్టేంటుంది. తేలు పాము మందు దీనికి పర్మినెంట్ ఉంది. దీనిపైన మీరు